దేవదార్ అడవుల్లో కొలువైన శివుని ఆలయం గురించి తెలుసుకుందాం బినేశ్వర ఆలయం లేదా బిన్సార్ మహదేవ్ ఆలయం ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ జిల్లాలో బిసోనా అనే గ్రామంలో కొలువై ఉంది ఈ ఆలయం సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల ఎనభై మీటర్ల ఎత్తులో చుట్టూ దట్టమైన దేవదార్ అడవుల మధ్య ఉంది ఉత్తరాఖండ్లో అత్యధికంగా సందర్శించే దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి మరియు వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఈ బినేశ్వర్ మహాదేవ్ ఆలయం ఈ ఆలయంలో శివుణ్ణి బినేశ్వర్ అని పిలిచేవారు ఈ పేరును బ్రిటిష్ వారు తర్వాత బిన్సార్గా మార్చారు ఈ ఆలయం చక్కటి వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్నే బిందేశ్వర్ మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు తొమ్మిది మరియు పదవ శతాబ్దంలో పృదు మహారాజా తన తండ్రి బిందు జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం కట్యూరి శైలిలో నిర్మించబడింది ఇది జగేశ్వర్ మరియు ఆదిపద్రి దేవాలయాల సమకాలీనమైనది ఈ దేవాలయంలో అనేక రాతి విగ్రహాలు పుణ్యక్షేత్రాలు మరియు శివలింగాలను మనం చూడొచ్చు శివుని ఆలయం అయినప్పటికీ ఈ ఆలయంలో గణేషుడు హరగౌరీ దేవి మరియు మహిషాసురమర్దిని విగ్రహాలు ఉన్నాయి ఈ మహిషాసుర మద్ద విగ్రహం నగరీ లిపిలో తొమ్మిదవ శతాబ్దానికి చెందిందని గ్రంథాల్లో చెక్కబడి ఉంది ఈ ఆలయంలోని ఇంకొక విశేషం ఏంటంటే ఒకే గదిలో శివుడు మరియు పార్వతీదేవి సన్నిధులు ఉన్నాయి ఈ ఆలయం యొక్క ముఖద్వారం మీద ఎడం వైపున ఒక చిన్న చిహ్నం ఉంటుంది అది విశ్వకర్మ రాసింది అని చెప్తారు అందుకే ఈ ఆలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని కొందరు నమ్ముతారు ఒక నమ్మకం ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒకే రాత్రిలో నిర్మించారని కూడా చెప్తారు సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయ పరిసరాలు సహజమైన మంచినీటి బుగ్గలు మరియు దట్టమైన దేవదారు చెట్లతో అద్భుతంగా ఉంటుంది వైకుంఠ చతుర్దశి రోజున మహిళలు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు రాత్రంతా చేతిలో దీపాలు పెట్టుకుని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనేది ఇక్కడి వారి విశ్వాసం ఈ ఆలయానికి సమీపంలో రాతితో చెక్కబడిన అనేక శివలింగాలు పుణ్యక్షేత్రాలు మరియు విగ్రహాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు ఈ ఆలయ ప్రధాన మందిరం మధ్య గదిలో బావి ఉందని నమ్ముతారు దాని చుట్టూ అనేక దేవీ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ ఒక పాము నివసించిందని కూడా చెప్తారు ఇప్పుడు ఆ బావి చదునైన రాళ్లతో కప్పబడి ఉంటుంది ఆ రాళ్ల నుంచి కూడా నీరు బయటకు వచ్చిదని స్థానికులు చెప్తారు ప్రతి సంవత్సరం వైకుంఠ చతుర్దశి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఈ ఆలయంలో రెండు రోజుల పాటు భింసర్ మేళా నిర్వహించబడుతుంది ప్రధానంగా పౌరి చమోలి రుద్రప్రయాగ్ మరియు అల్మోరా జిల్లాల నుండి చాలామంది ప్రజలు ఈ జాతరకు వస్తూ ఉంటారు ఈ అద్భుతమైన ఆలయం రాణికేత్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అల్మోరా నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవదార్ అడవుల్లో కొలువైన శివుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి